హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే ఈరోజు మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ జరిగిన హైలైట్స్ గురించి అయితే ఒక ఫామ్ అయితే రావడం జరిగింది. అంటే ఈ టెలికాన్ఫరెన్స్లో ముఖ్యంగా దేని గురించి మాట్లాడారు, సో దానికి సంబంధించిన అంశాలపై క్లారిటీ అయితే రావడం జరిగింది. సో పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫామ్లో మీకు పూర్తి వివరాలు అయితే వివరిస్తాను. సో ఈరోజు అయితే రావడం జరిగింది. అయితే ఈ టెలికాన్ఫరెన్స్లో 14 అంశాలకు సంబంధించి పూర్తి క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. అయితే ఇందులో చూసినట్లయితే మొదటగా గ్రామ వార్డు సచివాలయంలో ఉండే ఫ్యాకల్టీస్ మరియు ఫర్నిచర్కి దానిపై కూడా అంశాలపై చర్చించారు. ఇంకా రెండో చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు అయితే ఈ మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్లు, 4G సిమ్లు అవి యాక్టివేషన్ సప్లై డిస్ట్రిబ్యూషన్ అయ్యిందా లేదా, సో దానికి ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్లయితే మన సచివాలయ ఉద్యోగుల్లో సబ్మిషన్ మరియు హార్డ్వేర్, అంటే వాళ్ళు చేసినటువంటి ఏదో ఒక రిపోర్ట్ అయినా మనకు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ టెలికాన్ఫరెన్స్లో సచివాలయ ఉద్యోగులు ఎటువంటి కమ్యూనికేషన్ ఉంది, దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలని ఈ యొక్క టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. అయితే మరి ఫోర్త్ పాయింట్లో కూడా గ్రామ వార్డు సచివాలయాలు కనిపించినటువంటి ఒక వెబ్సైట్లో కూడా హార్డ్వేర్ సంబంధించి అప్డేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇంకా ఫిఫ్త్ పాయింట్లో ఏమిచ్చి మేము మెన్షన్ చేశారంటే ఆల్ వాలంటీర్స్ టు యాక్టివ్ డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్ అండ్ ఎంకాస్ యాప్, ఇది ప్రతి ఒక్కరికైతే చాలా కంపల్సరీ అని ఇదివరకు మేము చాలా వీడియోలు అయితే చేసాం. అయితే ఈ ఎంకాస్ యాప్ ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్లు మరి సచివాలయ ఉద్యోగులు ఏం పని చేసినా సరే వాళ్ళ యొక్క అధీనంలో ఉండడానికి ఎంకాస్ యాప్ అనేది సహకరిస్తుంది. అంటే ఇన్ఫాక్ట్ మాట్లాడుకోవాలంటే మన లొకేషన్ మనం ఎక్కడ ఉన్నా సరే ఈ ఎంకాస్ యాప్ అనేది మన ప్రభుత్వ పై అధికారులకు అయితే తెలియజేస్తుంది. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మన వీడియోలో చూసినట్లయితే, ఎంకాస్ యాప్ గురించి ఒకసారి వీడియో చూడండి. అయితే ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నానండి. ఇష్యూ ఆన్ మ్యాపింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ క్లస్టర్స్ అండ్ వాలంటీర్స్, వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి మ్యాపింగ్ అనేది క్లస్టర్ అనేది సరిగ్గా జరిగిందా లేదా అనేది ఈ అంశంపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ సెవెంత్ పాయింట్లో చూసినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ శాలరీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇష్యూన్ పేమెంట్ అండి, ఇంకెవరికి కూడా పేమెంట్లు అనేవి సక్రమంగా కాకపోయినట్లయితే ఈ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఇక మీదట ఈ శాలరీలు అనేవి పెండింగ్లో ఉండే అవకాశం అయితే లేదు. సో అందరికి కూడా ఇక మీదట రెగ్యులర్గా శాలరీలు పడతాయి. ఇంకా ఎయిత్ పాయింట్ చూసినట్లయితే సెక్రటేటర్స్ అండ్ ఫార్మాట్స్ అండ్ రిజిస్టర్స్, గ్రామ సచివాలయంలో ఉండే సెక్రటేరియట్స్ అయితే ఆల్ రిజిస్టర్ అనేది ఫార్మాట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ సర్వీస్ డెలివరీ, ప్రతి ఒక్క డెలివరీ అనేది మనం సక్రమంగా చేయవలసిందిగా గ్రామ సచివాలయాలకు ఉద్యోగులకి అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా టెన్త్ పాయింట్ చూసినట్లయితే మనకు నవశాఖకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ఫాస్టర్స్ గైడ్ లైన్స్ బెనిఫిషరీ లిస్ట్ అనమాట. ఈ నవశాఖలో ఉండే ఎవరికైతే ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్, అంటే ఈ నవశాఖలో ఉండే పథకాలు ప్రతి ఒక్క గైడ్ లైన్స్ అనేది మనం బెనిఫిషరీకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే చెప్పడం జరిగింది. ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ వాలంటీర్స్ 3rd పేజ్, 3rd పేజ్లో జాయిన్ అయినటువంటి వాలంటీర్ కూడా ఈ యొక్క టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇంకా 12 పాయింట్స్ చూసినట్లయితే స్టేట్ ఆఫ్ ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ బై వాలంటీర్స్ ఫంక్షన్స్ అండ్ హౌస్ హోల్డ్స్, అంటే ప్రతి ఒక్క గ్రామ వార్డు వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలంటూ ఈ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇంకా 3rd పాయింట్ చూసినట్లయితే జాయినింగ్ ఆఫ్ వాలంటీర్స్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ అప్లికేషన్, అంటే మనకు తెలిసిన విషయమే ఇదివరకైతే 2 డేస్ బ్యాక్ అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఇందులో 2 రోజులకు చూసినట్లయితే 45,000 మందికి పైగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఈ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. అయితే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఆ టెలిగ్రామ్ లింక్ అనేది మీకు ఇస్తాను, గ్రూప్ లింక్ అనేది ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వచ్చు. 14th పాయింట్ చూసినట్లయితే వాలంటీర్స్ టు ఫ్రమ్ వాట్సాప్ గ్రూప్ టు 50 to 100 హౌస్ హోల్డ్ అండ్ టు మేక్ ఏ డౌన్లోడ్ ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్, మీ క్లస్టర్లో ఉన్న యాప్ నుంచి 100 కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరి చేత మొబైల్ ఉన్నట్లయితే ఇన్స్టాల్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని గ్రామ వార్డు వాలంటీర్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు టెలికాన్ఫరెన్స్లో 14 అంశాలకు సంబంధించి మాట్లాడారు కాబట్టి ఇందులో మరొకసారి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఫర్నిచర్లు సరిగా ఉన్నాయి లేవా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మొబైల్ స్కానర్లు ఇంకా ఫోన్స్ ఇవన్నీ యాక్టివేషన్లో ఉన్నాయి లేవా అది కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా గ్రామ వార్డు వాలంటీర్లు పేమెంట్లు ఇదివరకు ఎవరికైతే పర్లేదో వాళ్ళకి పేమెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి అయితే పెండింగ్ పేమెంట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ ఎంకాస్ యాప్ అనేది ప్రతి ఒక్క గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఈ టెలిగ్రామ్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోపోయినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరైతే. ఇంకా అలాగే మన క్లస్టర్లో ఉండే 50 నుంచి 100 కుటుంబాలకు ఆరోగ్య సేతు యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అది ఒక్కరైతే ప్రతి ఒక్కరైతే గుర్తించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి టెలికాన్ఫరెన్స్లో 14 అంశాలకు సంబంధించి ఇవే హైలైట్స్ ఉన్నాయి. ఇంకా వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఒకటి అడగచ్చు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. సో